రాచమల్ల ప్రసాద్ రెడ్డి కడప జిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే తన చెప్పుతో తానే కొట్టుకుని రచ్చరచ్చ చేసిన విషయం వార్తల్లోకి ఎక్కారు మొన్నటి పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికల్లో అధికార పార్టీ నేత అంతా కలిసి వ్యవస్థ నాశనం చేస్తుంటే తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు గురయ్యారు అధికారుల తీరుపై మండిపడ్డారు ఒక దశలో సహనం కోల్పోయారు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు ఈ ఎన్నికలు నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని రాచమల్లు మండిపడ్డారు చైర్మన్ పదవికి కావాల్సిన మెజార్టీ వైఎస్ఆర్ ఉన్న ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని రాచమల్లు ఆరోపణ అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అధికారుల ప్రభుత్వానికి తొత్తులుగా మారారు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు అయినా మమ్మల్ని ఏమీ చేయలేక నా చెప్తో నేనే కొట్టుకున్నాను అంటూ ఆవేశపడిపోయారు ఆ ఆవేశంలో ఆయన బూతులు కూడా లెగించారు ఈ ఎన్నికల వాయిదా పడడానికి కారణం సీఎం చంద్రబాబు పోలీసులే అని ఆయన ఆరోపించారు ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఆయన తాజాగా కొద్దిగా వెనక్కి తగ్గారు టీడీపీ నేతలకు మనస్తాపం కలగగానే ఉద్దేశంతోనే ఈరోజు తాను ఈ విధంగా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకున్నారని వివరించి ఆయన సీఎం చంద్రబాబుపై పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని తన మాటలు ఎవరినైనా బాధపడి ఉంటే క్షమించాలని ప్రసాద్ రెడ్డి కోరారు